నీ బరు నీ పరు మోసేది ఆనలు గురు ఆనలు గురు ఆనలు గురు. అందరికీ నమస్కారం. నాలుగైదు రోజుల కింద ఒక ఆయన మాటలు మాట్లాడేది కూడా తెలియదు, ఎవరో ఇంటర్వ్యూ వచ్చినారని చెప్పి ఆయన నోటికి వచ్చేదంతా వాగేశాడు. ఏమంటాడు, ఆ నలుగురు ఏమీ లేని వాళ్ళు తాడిపత్రి దోచుకుండేవాళ్ళు. అర్థం పొందలేదా నాయన, నీకు నమస్కారం తండ్రి. మేము పలానా ఎమ్మెల్యే ఒకవేళ మంచోడో చెడ్డోడో ఎలా అంటాడో తెలియదు, కానీ అసలు చెప్పుకోవాలంటేనే తాడిపత్రి జనానికి బాగలేదు. ఏం చెప్తావు, ఏమి లేని వాళ్ళ ఓహో దోచుకుండేవాళ్ళ, ఏం తెలుసు నీకు వాళ్ళ గురించి, రికార్డ్ చెప్పమంటావా, రికార్డ్ సర్వే నెంబర్తో సహా ఏమంటావు, దాంట్లో అలవాటు పడినారా, ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నాకు ఈరోజు దూరంగా ఉండొచ్చు, ఒకప్పుడు నాతో ఉండేవాళ్ళు నాకు సహాయం చేస్తున్న వాళ్ళు, నువ్వు ఇష్టం వచ్చి మాట్లాడితే ఒప్పుకునేది లేదు, అసలుగా అనొచ్చు రేపు వాళ్ళు కూడా నీకెందుకు మా తీట అని అయినా కానీ చెప్పదలుచుకుందా. ఒక పెద్ద మనిషి నాయన మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మళ్ళీ వచ్చి ఆయనకు కొత్త బ్రిడ్జ్ తర్వాత ఎన్ని ఎకరాలని తెలుసా మీకు, చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇలా తీసుకోండి, చిన్న పడమల గ్రాండ్ టోటల్ 34 ఎకరాల 74 సెంట్లు. ఇంకోది తాడిపత్రి 23 ఎకరాల 99 సెంట్లు. నందలపాడు 15 ఎకరాల 91 సెంట్లు. సజ్జల దిన్నె 6 ఎకరాల 4 సెంట్లు. మొత్తం ఎంత ఉంది? అదే కాదు, వాళ్ళ నాన్నగారు ఇప్పుడు బీడి ఫ్యాక్టరీ కూడా ఉండింది, మళ్ళీ ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడు మళ్ళీ 4 కోట్లు 2 కోట్లు పెట్టి మళ్ళీ కొట్టుకున్నారు. అంతో ఎంతో కొంత కార్మికుల్ని, కనీసం 500 కార్మికుల్ని పోషిస్తున్నాడు ఆయన. నేను నోటికి వచ్చేదాన్ని మాట్లాడతా, నేర్పించినారు, నేర్పించినారు అంటే అర్థమేమి, మొత్తం మా సూర్యప్రతాప్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి పోయినాడు, వీళ్ళందరూ ఇక్కడి నుంచే. మేమంతా రాజకీయంగా ఒక ఇంట్లో నుంచి పోయిన వాళ్ళం మేమందరం. నీ ఇష్టమైన మాట్లాడతావా, నేర్పించినారా, నేర్పించినారంటే మేమందరం ఒకటే చదువు, ఒకటే బడిలో చదువుకున్నాం, మా బడిలో అట్లా చదువు చెప్పలే, ఒకటే చెప్పినారు మీ ఇంటికి 5,000 ఖర్చు అయితే సంపాయి సొంతం, 6,000కి ఎక్కడైనా పోదామని నేర్పించినారు మా బడిలో. ఇష్టమైనట్టు మాట్లాడతావా, దోచుకుంటున్నారు, దానికి జవాబు చెప్పాల్సింది నువ్వు. ఇంకో ఆయన ఆడికి ఎక్కడి నుంచి ఉందనుకుంటున్నావు భూమి, చెప్తా ఆయన గురించి కూడా చెప్తుంది ఎక్కడి నుంచి ఉంది. మన శివాలయం ఉంది చూడే, శివాలయం 15 ఎకరాల 33 సెంట్లు శివాలయం దగ్గర ఉంది. మళ్ళీ వచ్చి అక్కడి నుంచి మొదలు పెడితే వీరాపురం వరకు 77 ఎకరాల 94 సెంట్లు. నేను ఏమన్నా తప్పు చెప్తే ఇదిగో ఈడు మనందరికి భూమి పెడతాడు, కోసినప్పుడల్లా 34 ఏళ్ళు కోసి పెట్టే విధానం నేను బాగా తెలుసు, అన్నం పెట్టే విధానం ఆ లోపలు ఉన్నాయి చూడండి, ఆ ఎకరాలు ఎకరాలు మామిడి చెట్లు అవన్నీ
ముందర అల్లనాయుడు అనుకుంటా, నాయన వీళ్ళంతా మేమంతా ఒక బళ్ళు సర్దుకున్నాము, కష్టపడిన వాళ్ళు అందరం, కష్టపడిన వాళ్ళని ఆడు కూడా మా బళ్ళలోంచి పోయినోడే, మేమంతా అదే బళ్ళలోంచి పాస్ అయిన వాళ్ళం. ఇంకొక ఆయన ఒకవేళ వచ్చినప్పటికీ చిన్న ఫ్యామిలీ ఉండొచ్చు, దాని తర్వాత వేల మంది పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రమాణమైన, మొదట కాలేజీ అనుకుంటే ఇంజనీరింగ్ కాలేజ్, ఎవరికి పేరు ప్రతిష్ట తెచ్చినారు, ఎలాంటి వాళ్ళున్నా కానీ వాళ్ళు నాకు కౌన్సిలర్గా ఉన్నాడు. అంతా ఏమొద్దు, కాలేజ్ చాలు, కాలేజీ ఆ స్థలం అమ్ముకుంటే చాలు, బ్రహ్మాండం నిన్ను నన్ను మించిపోయిన వాళ్ళు ఈ ముగ్గురు ఇప్పుడు చెప్పిన వాళ్ళు, ఇంకోడు ఉన్నాడు ఆయనేమో ఎట్టిగా వచ్చినోడు కాదు, ఎప్పుడు నుంచో లారీలు అంటూ గ్రేనేడ్ ఫ్యాక్టరీ అంటూ ఏమంటే చదువుకున్నాడు కానీ రోజు ఆవేశం ఎక్కువ మించికి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అసలు వీళ్ళు నరుగులు రేపు అడగచ్చావు నన్ను, నువ్వు ఎవరు ఒకాలత తీసుకున్నావు, ఎస్ ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఈ స్కూల్ ఉంది, మేము చదువుకున్న స్కూల్కి చెడ్డ పేరు రాకూడదు అనే ఉద్దేశంతో నేను మాట్లాడతాను, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, అంతా ఒకటే స్కూల్ నుంచి వచ్చినాం మేము, ఏమన్నా మాట్లాడేది తెలుసా నీకు, చెప్తాను డబ్బు డబ్బు ఇచ్చి కొట్టించుకునేవు నువ్వు, ఆ ఛానల్ 40,000 ఇచ్చి వాళ్ళతో కొట్టించుకునేవు, ఏమో అంత అవసరం ఉన్నాయా నీకు ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి ఏది మాట్లాడినావు, దండిగా ఉన్నాయి అసలుకు, నీకేమైనా అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నావా బాబా, నువ్వు ఒక్కరివే చెప్పండి చాలా ఉన్నాయి. ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే మాకు చదువు చెప్పిన స్కూలు అట్లా ఇట్లా స్కూల్ కాదు, నీతి నిమయాలు అన్నీ ఉండేటివే, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు భద్రం, నీకు ఒక మాట తెలుసు మన అన్నావు, పోలీస్ స్టేషన్లో కాదు రైల్వే స్టేషన్ బస్టాండ్లో పెట్టాలంటున్నావు, కరెక్టే? నేను సెలబ్రిటీరా, మా అన్న సెలబ్రిటీరా, పెడతారు ఎందుకంటే సెలబ్రిటీని యాడ్ పెడతాడు, పోస్టులు చూడడం లేదా పెడతారు, నిన్ను నేను ఎక్కడ పెట్టాలి చెప్పాలా, చెప్పాలా చెప్పు, పలక పెట్టుకొని పలక ఇట్లా నంబర్ రాసి పోలీస్ స్టేషన్లో పెడతారు తమ్ముడు, ఇంకోటి చెప్పు, ఎక్సైజ్లో నీ కేసు లేదు, నీ మిషన్ అక్కడ లేదా తాలూకా ఆఫీస్లో, కోర్టులో నీ కేసు లేదా సారామిన కేసు చెప్తే దడి ఉన్నాయి, నేను ఎక్సైజ్లో దాంట్లోనూ ఫోటో పెట్టాల్సి నిన్న, ఇట్లా పలక పెట్టి నంబర్ రాసి ఎక్సైజ్ సారాయి అమ్ముతావు చూడు, దాంట్లో పోలీస్ స్టేషన్లు ఎందుకంటే అమ్మవారి సొమ్మును ఉండీలు ఎత్తకపోయినావు కాబట్టి నంబర్ వేసి పోలీస్ స్టేషన్లో పెడతారు నిన్ను, ఏదో ఇప్పుడు ఏదో పవర్ ఉందనుకుంటారు బాబు, చిన్న చూపు చూడద్దు, చిన్న చూపు చూడద్దు, అయిపోయింది అనుకుంటానవా, పిసుకుతాయి చూపిస్తా, నువ్వు పిసికే చూపిస్తా తమాష పెడతారవా, అంటే అంత ఎట్టికి వచ్చినారా, ఏమిటికి వచ్చినారు చెప్పు, ఇవేమన్నా తప్పైతే ఈ సర్వే నంబర్లలో ఎప్పుడువి, నిన్న మొన్నటివి కాదు, నిన్న మొన్నటివి కాదు, కొత్త బ్రిడ్జ్ అవతల 32 ఏళ్ళు, ఇవి కూడా దగ్గర దగ్గర 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు, కాలేజ్ ఎప్పుడు స్థాపించినారు, ఇంజనీరింగ్ కాలేజ్ అది అందరికి అడిపోతే డేట్ ఉంటుంది, ఎవ్వరు ఆ నలుగురు అని చెప్తున్నావు, దాని మీద ఎవరు కామెంట్ చేయలేదు కాబట్టి నేను ఒకళ్ళతో తీసుకున్నా అనుకున్నా పర్వాలే, రేపు ఆ నలుగురు ఎవరైనా నువ్వు అన్నా పర్వాలేదు, మేమందరము ఒకే స్కూల్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళం, ఆ మాత్రం
ఆ మాత్రమన్నా మా స్కూల్ స్టూడెంట్స్ మేమంతా ఒకవేళ ముందు నేను బయటకు వచ్చిండొచ్చి ఒక్కొక్కరు మెత్తగా వచ్చినారు మా స్కూల్లో ఎట్లా అంటే అంటే నేర్పలేదండి. చెప్తా నీ కథ మచ్చా, నీ కథ అప్పుడైపోలేదు, చాలా ఉంది, నువ్వు ఎట్లా పిసికేది కూడా చూపిస్తామ్మా, మాట్లాడతావా, ఎందుకయ్యా ఆగండు, ఏదో చేసుకుంటాను కదా చేసుకో, ఎవరు నేను అడ్డుపడలేదు, ఎవరు అడ్డుపడలేదు. నీ ఇంటర్వ్యూ నేను డ్యామేజ్ చేసింది, ఎట్లుందంటే వాడికి 40,000 ఇచ్చి 100 కొట్టించుకున్నావు, అదిరా నాయన నీ పరిస్థితే భద్రం. ఎవరినంటే వాళ్ళు ఎట్లా అంటే అట్లా కామెంట్ చేయొద్దో. ఎస్, నేను సెలబ్రిటీ కాబట్టి బస్టాండ్లో అవి కనిపిస్తాయి, అక్కడక్కడ రోడ్లో కూడా పెద్ద పెద్ద పోస్టర్లు కనిపిస్తాయి, దొంగతనం చేసి పోస్టర్లు అతికించుకునే దానికి లాస్ట్కు ఐరన్ కూడా దొంగతనం చేస్తారు మీ వాళ్ళు. లేదని నిరూపించు, చెప్తా నీ గురించే, నువ్వు పిసికే బాగా అవుతావంతా చెప్తా, ఎవరు నోరు పాడేసుకోబాక. రైట్, ఇది ఫస్ట్ ఎపిసోడ్, మాట్లాడేవానికి 2, 3, 4, 5 సీరియల్లో నీ గురించి అన్నీ చెప్తా, చాలా చెప్తా, ఏం భయపడాలి నీకా, ఏం చేస్తావు అంటే చాలా మాట్లాడతావు, 2 ఎపిసోడ్లో మాట్లాడతాలేమ్మా నీ మాటలు కొన్ని. భద్రం ఏంటంటే మాట తీసేసేది మంచోళ్ళే, ఎవడు తక్కువ కాదు ఈ వద్దు. రైట్, ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్, థర్డ్, 3, 4, 5 రైట్, ఎక్కువసేపు చాలా మంది ఇండ్రు ఈ ఎపిసోడ్ ఇటు క్లాస్ చేద్దాం. వీఆర్ ఫ్రమ్ ద సేమ్ స్కూల్, పొలిటికల్గా మేమందరం ఒకటే స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళం, ఒకరికి ఒకేలా ఏమన్నా భేదాభిప్రాయాలు ఉంటాడు కాబట్టి బయటికి పోయి చెప్పమ్మా, ఒకటే స్కూల్లో చదువు, మంచి చదువు చెప్తున్నారు మాకు. రైట్, థ్యాంక్ యూ. అభిమానం అనురాగం చాటేది ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు.